హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దర్శనీస్ కిచెన్. ఈరోజు నేను మునగాకు కారపొడి చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ మునగాకు కారపొడికి ముందు నేను ముందుగా వేరుశెనగ గింజల్ని వేయించుకుంటున్నాను. ఈ వేరుశెనగ గింజలను అన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇదే బౌల్లో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అలా కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది. ఎండుమిరపకాయలు వేస్తున్నాను, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేస్తున్నాను. వేశాక ఇవంతా కొంచెం ఎర్రగా వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాక అందులో మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో ఆ ములగాకులు కూడా మొత్తం వేసేసుకొని ములగాకు కూడా మొత్తము ఇలా డ్రైగా అయిపోవాలండి. మనం కరివేపాకు కనుక వేయించినప్పుడు ఎట్లుంటుందో అట్లా డ్రైగా అయిపోవాలి. మునగాకు ఇంత వేగితే సరిపోతుందండి. గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. వేరుశెనగ గింజల్ని మనం వేయించిన వాటిని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 ఎల్లిపాయలు, మునగాకు, ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టాలి దీని మొత్తాన్ని. చూశారు కదా, ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడిలాగా చేసుకోవాలి. కొద్దిగా ఇలా ఉంటే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే వేయించి పొట్టు తీసి పెట్టుకున్నామో ఆ వేరుశెనగ గింజలు వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. మనం వేరుశెనగ గింజలు కూడా వేసి ఇలా మిక్సీ పట్టుకో. చూశారు కదా, మునగాకు కారం పొడి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్, సీ యూ.